గన్నవరంలో దారుణం. సగం కాలిన స్థితిలో రెండు మృతదేహాలు. కృష్ణా జిల్లా గన్నవరంలో దారుణం జరిగింది. సగం కాలిన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలు కలకలం రేపాయి. గన్నవరం మండలం సావరగూడెం సమీపంలోని బుడమేరు కాలువ వద్ద ఉన్న మామిడి తోటలో సగం కాలిన స్థితిలో ఉన్న ఇద్దరి మృతదేహాలను ఆదివారం స్థానిక రైతులు గుర్తించారు. వెంటనే పోలీసులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. రెండు మృతదేహాల్లో ఒకరిది స్థానికంగా తిరుగాడే యాచకుడిగా గుర్తించినట్లు సిఐ కనకారావు తెలిపారు. మామిడి తోట యజమాని ఇతర ప్రాంతంలో ఉండడంతో అక్కడికి వచ్చిన యాచకుడు సుమారు వారం రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని వెల్లడించారు. ఎండ తీవ్రత కారణంగా మృతదేహం కాలినట్లు మారిందన్నారు. మరో మృతదేహం సుమారు 35 ఏళ్ల వయసున్న వ్యక్తిదిగా గుర్తించారు. చేతికి ఉన్న కడియం ఆధారంగా క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నట్లుగా చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.